ప్రొసీజర్ కాబట్టి మనం చేయట్లేదు. చపాతీలు కూడా చేసుకుని దాంట్లో కూడా ఇవన్నీ నేను చూపించినవి వేసుకోవచ్చు. అయితే ఏమేమి వేస్తున్నాను చూడండి. ఎర్ర క్యాప్సికం, పసుపు క్యాప్సికం, ఉల్లిపాయలు, టమాటోలు, లెట్యూస్, స్ప్రింగ్ ఆనియన్స్, బ్లాక్ బీన్స్ లేదా రాజ్మా, బ్రౌన్ రైస్, టమాటా సాస్, చికెన్ ఫ్రై, తురిమిన చీజ్, సార్ చీజ్. దీన్ని ఎలా తింటారండి మనుషులు అనుకుంటున్నారా? తింటారు అంతే. అయితే ఇదొక మెక్సికన్ డిష్. సో ఇప్పుడు దీన్ని కొంచెం వేడి అయిన తర్వాత ఇక్కడ నుంచి మన హ్యాండ్స్ చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది. సో కొంచెం సార్ చీజ్ వేస్తున్నాము. ఇది వేడి మీద ఉంటూ ఉండగానే పూసేసుకుంటే బాగుంది అన్నమాట. రైస్ వేస్తాం. బ్రౌన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది దీంతో కాంబినేషన్. అండ్ ఇందులోకి ఈ బీన్స్. అండ్ మా వాడికి చికెన్ ఇష్టం కాబట్టి కొన్ని టొమాటోస్, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం క్యాప్సికం, ఎర్ర క్యాప్సికం, తర్వాత లెట్యూస్, ఈ ఆకులు, సలాడ్ ఆకులు, కొంచెం వీటిని కూడా మనం ఇందులోకి వేస్తే భలే భలే టేస్ట్ వస్తుంది తెలుసా. ఇంతకుముందు ప్రీ రిలీజులు అవి ఉండేవి, ఇప్పుడు ఇదిగో వంటలు. ఎంత చీజ్ కావాలి అంత చీజ్ వేసుకోండి. టూ చీజ్ బడీ హై మస్త్ మస్త్, టూ చీజ్ బడీ హై మస్త్. కొంచెం టొమాటో సాస్ కూడా నేనేం చేయలేదు. సో ఇది ఇలా మొత్తం అంతా లోపల పెట్టేసిన తర్వాత దీన్ని మనం జస్ట్ అట్లా రోల్ చేసేయాలన్నమాట. పట్టుకుని ఇలా కట్ చేసాము. అండ్ దీని లోపల ఇలా ఉంటుంది అన్నమాట. పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ తెలపండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ను క్లిక్ చేయండి.